కాంట్రాక్ట్ ఉద్యోగాలంటే ఆశపడ్డారు మంచి జీతమని నమ్మించారు లక్షల్లో వసూలు చేశారు ఆఖరుకు బోర్డు తిప్పేశారు మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబోం అంటున్నారు అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘరానా మోసం సంచలనాన్ని సృష్టించింది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిరుద్యోగులను బురిడి కొట్టించింది స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సెటగోపం పెట్టింది ఒక్కొక్కరి వద్ద 5 లక్షల నుంచి 7 లక్షల వరకు వసూలు చేసింది నెలకు 20000 రూపాయలు జీతమని చెప్పి చేర్చుకున్న సంస్థ 9 నెలలుగా జీతాలే ఇవ్వలేదు ఇక ఈ చీటింగ్లో రాజమండ్రి ఎంపీ భరత్ పిఏ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు బాధితులు ఎంపీ కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పిఏ చిన్నం శెట్టి కార్తీక్ మోసం చేశాడంటున్నారు నర్సీపట్నంలోని ఆఫీస్ ముందు బయటాయించి బాధితులు నిరసన తెలిపారు సొసైటీ చైర్మన్ ఇందుకూరి సుధాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం మండల ఎగ్జిక్యూటివ్ గత 5-6 నెలలుగా శాలరీ పెండింగ్ సమయం ఉన్నాయి కావున విశాఖ జిల్లా కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా విశాఖ జిల్లా మరియు ఇతర జిల్లాలో కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి సుమారు 5 జిల్లాల్లో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ స్మార్ట్ విలేజ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది ప్రతి జిల్లాలో సుమారు 5000 మంది ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించారు 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన బాధిత ఉద్యోగులు నర్సీపట్నంలోని కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించారు తమకు న్యాయం చేయాలని స్థానిక ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేసేంత వరకు పోరాటం విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బాధితులు